Hello friends, welcome to Tally 9 Services. Iroju mana video topic vachesi report security anamata. Tally lo user wise manam security ivvala, Tally lo users untaru, user 1, user 2 maybe perlu pettukochu. Just nen example ga meeku video chestunnanu kabatti user 1, user 2, user 3 anesi chestanu. Aa user laku meeru Tally lo full access ivvakunda konni user laku separate access, konni user laku separate access ichukunde module vachesi manam security module antamu. ఈ మోడల్ గురించి మీకు డీటెయిల్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఏ విధంగా చేసుకోవాలండి, వన్ ఆఫ్ ద కస్టమర్ మన దగ్గర ఈ సెక్యూరిటీ మోడల్ డెవలప్ చేసుకున్నాడు. సో అతనికి నెంబర్ 4-5 మెంబర్స్ యూజర్స్ ఉంటారన్నమాట. ఆ యూజర్స్ కు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ఇచ్చేస్తున్నారు అన్నమాట. కొందరికి సేల్స్ సర్వీస్, కొందరికి పర్చేస్, కొందరికి కాంట్రా పేమెంట్ రిసిప్ట్, ఈ విధంగా యూజర్స్ కు డివైడ్ చేసేస్తున్నారు అన్నమాట. వాళ్ళు టీడీఎల్ ని కూడా యాక్సెస్ చేయకుండా ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ గా మనకు టాలీలో ఎఫ్ఎన్ లో పోయేసి ప్రొడక్ట్ అండ్ ఫ్యూచర్స్ లో ఫ్యూచర్స్ ఇది టీసీపీ ఫైల్ డిజేబుల్ చేసి చాలా మంది వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ సెక్యూరిటీ కూడా మనము ఈ మోడల్ లో ప్రొవైడ్ చేసామన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలో పోయేసి మనము ఈ సెక్యూరిటీ మోడల్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటాము. ఎఫ్ఎన్ యాడ్ ఆన్ ఫ్యూచర్స్ లో పోయిన తర్వాత టీసీపీ ఫైల్ అనేది యాడ్ చేసుకోవాలండి. టీసీపీ ఫైల్ డిజేబుల్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎఫ్ఎన్ లో ప్రెస్ చేసి యాడ్ ఆన్ ఫీచర్స్ లో మనకు ఇక్కడ ఎనేబుల్ రిపోర్ట్ సెక్యూరిటీ మోడల్ అనేది ఉంటుంది. ఇది మేక్ ఇట్ ఎస్ ఎస్ పెట్టుకోవాలా. ఎస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కంపెనీ ఇన్ఫోలో పోయేసి ఆల్టర్ సెక్యూరిటీ కంట్రోల్ లో పోయిన తర్వాత యూజర్స్ అండ్ పాస్వర్డ్, యూజర్స్ అండ్ పాస్వర్డ్ లో డేటా ఎంట్రీ యూజర్ 1 అనేసి ఇచ్చినాను. సో ఇక్కడ యూజర్ 1 కు వచ్చేసి అలో రిపోర్ట్ యాక్సెస్ అనేది ఎస్ ఇచ్చినాను. ఎస్ ఇచ్చిన తర్వాత మనకు ఒక మెను ఓపెన్ అవుతుంది. ఈ మెనులో వచ్చేసి ఆ యూజర్ కు మనము టాలీలో ఏమేం యాక్సెస్ ఇస్తున్నాము అంటే గేట్ వే ఆఫ్ టాలీలో, టీడీఎల్ కాన్ఫిగరేషన్ లో, నెక్స్ట్ డిస్ప్లే రిపోర్ట్స్ లో ఏమేం యాక్సెస్ ఇస్తున్నాము, ఏమేం యాక్సెస్ అలో చేస్తున్నాము, ఏమేం యాక్సెస్ డిజలో చేస్తున్నాము అనేది ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సో నేను యూజర్ 1 కు వచ్చేసి అలో యాక్సెస్ టు బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ అనేది అలో చేస్తున్నాను. మిగతా వచ్చేసి టీడీఎల్ కాన్ఫిగరేషన్ ఇవి కూడా నో చేస్తున్నాను. అదేవిధంగా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ లో వచ్చిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్ ఉంటాయి. రిసీవబుల్స్ అనేది నేను అతనికి అలో చేస్తున్నాను, అతను రిసీవబుల్స్ మట్టుకే చూడగలరు అన్నట్టుగా నేను ఇక్కడ ఎస్ చేశాను అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ బుక్స్, దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏమైనా కావాలంటే మనం అలో చేయొచ్చు, ఆ యూజర్ కు అవసరం లేకపోతే ఏం లేదు. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఏవైతే ఏ యూజర్ కు ఆప్షన్స్ యూజ్ అవుతాయో ఆ యూజర్ కు ఆప్షన్స్ మనము అలో డిజలో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత బి యూజర్ 2 కు వచ్చేసి నేను ఇక్కడ ఎస్ ఇచ్చిన తర్వాత ఇతనికి జస్ట్ టీడీఎల్ కాన్ఫిగరేషన్ ది మట్టుకే నేను అలో చేస్తాను, డిజేబుల్ చేస్తాను. సో యూజర్ ఏకు నేను టీడీఎల్ కాన్ఫిగరేషన్ లో డిజలోనే పెట్టినాను, యూజర్ 2 కు వచ్చేసి నేను అలో చేస్తున్నాను అనమాట. మిగతా ఆప్షన్స్ అన్ని ఏమి ఇవ్వను, మీకు డెమో కోసం చూపించడానికి జస్ట్ ఇలా చేస్తున్నాను అనమాట. సో ఆల్ డిఫాల్ట్ వచ్చేసి కంప్యూటర్ యూజర్ 1 లో చూసుకుంటాం ఫస్ట్. సో మనం ఇచ్చినట్టు ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ వచ్చేసినాయి అనమాట. ఇతనికి వచ్చేసి ఈ యూజర్ 1 కు వచ్చేసి టీడీఎల్ కాన్ఫిగరేషన్ లో ఎటువంటి ఏం ఉండవు. ఎఫ్ఎన్ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ యాడ్ ఆన్ ఫీచర్స్ అనేది వస్తుంది. ఆ యాడ్ ఆన్ ఫీచర్స్ అనేది హైడ్ అయిపోయింది. ఎఫ్ 12 లో పోయినా కూడా మనకు టీడీఎల్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఏమి ఉండదు, ఎందుకంటే మనము డిజేబుల్ చేసినాం కాబట్టి ఈ యూజర్ 1 కు అనేది రాదనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ డిస్ప్లేలో వచ్చేసి అతనికి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ లో, ఇన్వెంటరీ బుక్స్ లో ఏం ఇవ్వలేదు కాబట్టి అది రాదనమాట, రైట్. అదేవిధంగా మనము యూజర్ 2 కు చూసుకుంటాము. ఇక్కడ మనము ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ ఏమి ఇవ్వలేదు ఈ యూజర్ కు. జస్ట్ మనము టీడీఎల్స్ తీసినామన్నమాట. ఎఫ్ఎన్ పోయి యాడ్ ఆన్ ఫీచర్స్ లో పోయి ఇతను ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎఫ్ 12 లో కూడా ప్రోడక్ట్ అండ్ ఫీచర్స్ లో పోయేసి అతను ఎఫ్ 4 లో ప్రెస్ చేసి డిజేబుల్ ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇది యూజర్ వైజ్ సెక్యూరిటీ కోసం రిపోర్ట్ సెక్యూరిటీ యూజ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.